ఫ్రెండ్స్, ఈరోజు మనం మాస్ మహారాజా రవితేజ యొక్క సూపర్ హిట్ మూవీ టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్, షూటింగ్ లొకేషన్స్, ఇంకా మనకు తెలియని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంటే బహుశా వాటి గురించి ఇంతకుముందు ఎప్పుడు మీరు విని ఉండరు, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే అప్పుడే మీకు యాక్షన్ మూవీ షూటింగ్ని ఎలా చేస్తారో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1, బిల్డింగ్ ఆఫ్ స్టోర్ట్పురం సెట్. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ కోసం మేకర్స్ ముందున్న అత్యంత పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, స్టోర్ట్పురం గ్రామాన్ని 1970 టైంలో ఎలా ఉండేదో సేమ్ అదే విధంగా ప్రజెంట్ చేయడం. టైగర్ నాగేశ్వరరావు 1970 ఒక చాలా పెద్ద దొంగగా ఉండేవాడు. 1970 జరిగిన ఇన్సిడెంట్స్ని స్క్రీన్ పైన చూపించాలి. మూవీని చూస్తున్న టైంలో ఆడియన్స్కి స్టోర్ట్పురం గ్రామం నిజంగానే అక్కడ ఉందన్న ఫీలింగ్ కలగాలి. అందువల్ల ఆర్ట్ డైరెక్టర్ తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్లో 5 ఎకరాల ఖాళీ స్థలంలో ఈ గ్రామానికి సంబంధించిన పూర్తి సెట్ని తయారు చేశాడు. ఇదే సెట్లో మూవీలోని దాదాపుగా చాలా వరకు పార్ట్ని షూట్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో మట్టితో తయారైన పాతిళ్లున్నాయి, కర్రలతో తయారైన గుడిసెలున్నాయి, ఎగుడు దిగుడు రోడ్లున్నాయి. వీటన్నిటినీ ఆర్ట్ డైరెక్టర్ సెట్ పైన అలాగే చూపించాల్సి ఉంటుంది. అందువల్ల అతను బాగా ప్లాన్ చేసి గ్రామం మొత్తానికి సంబంధించిన ప్రోటోటైప్ని తయారు చేశాడు. తర్వాత ఆ ప్రోటోటైప్ ప్రకారం గ్రామానికి సంబంధించిన సెట్ని తయారు చేసే అసలైన వర్క్ స్టార్ట్ అయింది. గ్రామానికి సంబంధించిన అసలైన వాతావరణాన్ని చూపించడానికి టీం మొత్తం ఎంతో కష్టపడింది. దానివల్ల ప్రజలు మూవీ చూస్తున్న టైంలో ఒక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదంతా చేస్తున్న టైంలో వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన చరిత్ర విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అన్ని ఇళ్ల గోడలు, ఫ్లోర్సు, స్టవ్స్, ఇంకా మిగిలిన అన్ని వస్తువులను మట్టితో తయారు చేశారు. ఈ సెట్ మొత్తంలో వాళ్ళు పెద్ద పెద్ద చెట్లను కూడా సెట్ చేశారు. దానివల్ల ఆ సెట్ మొత్తం పూర్తిగా ఒక గ్రామంలాగా కనబడుతుంది. ఈ రోజుకి కూడా మనకు కొన్ని కొన్ని గ్రామాల్లో బావులతో పాటు హ్యాండ్ పంపులు కూడా కనబడతాయి. సెట్ని తయారు చేస్తున్న టైంలో ఈ డీటెయిలింగ్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దానికోసం వాళ్ళు సెట్ పైన డూప్లికేట్ బావిని, ఇంకా దాని పక్కనే ఒక హ్యాండ్ పంప్ని కూడా సెట్ చేశారు. చాలా కష్టపడి ఎంతో ప్లానింగ్ చేస్తేనే ఇంత అందమైన పర్ఫెక్ట్ సెట్ని తయారు చేయగలుగుతారు. డైరెక్టర్ వంశీ ఈ టైగర్ నాగేశ్వరరావు మూవీని 2017 అనౌన్స్ చేశాడు. నిజానికి రవితేజ కంటే ముందు ఈ మూవీ కోసం దగ్గుపాటి రానాని, ఇంకా నానీని, ఈ ఇద్దరిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ మూవీ కోసం సైన్ చేయలేకపోయారు. తర్వాత 2021 డైరెక్టర్ వంశీ రవితేజను కలిశాడు. ఆ టైంలో రవితేజ తన కిలాడి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడైతే వంశీ గారు తనకి ఈ స్టోరీ వినిపించాడో అప్పుడు రవితేజ చాలా ఇంప్రెస్ అయ్యాడు. అతను వెంటనే మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో రవితేజ ఈ మూవీ కోసం డైరెక్టర్ వంశీ ఎంతో కష్టపడ్డాడని, అతను దాదాపు 4 సంవత్సరాల వరకు ఈ మూవీ కోసమే కేటాయించాడని, అందులో 2.5 సంవత్సరాలు కేవలం ఈ స్టోరీ గురించి రీసెర్చ్ చేయడంలో గడిపాడని చెప్పాడు. దానివల్ల ఈ చరిత్ర విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అనుకున్నాడు. దానితో పాటు మూవీలోని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డెవలప్ అవ్వగలుగుతాయి. తర్వాత 6 నెలలు ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ విషయంలో వర్క్ చేయడం జరిగింది. దీని షూటింగ్ కంప్లీట్ చేయడానికి టీంకి పూర్తిగా 1 సంవత్సరం పట్టింది. 2, ట్రైన్ రాబరీ సీన్. కాకినాడ నుంచి మద్రాస్కి వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 20 టన్నుల ధాన్యం వెళ్తుంది. ఆ ధాన్యాన్ని దొంగిలించి నాగేశ్వరరావు తుఫాను వల్ల బాధపడుతున్న పేదలకు పంచాలనుకుంటాడు. కానీ అసలైన ఛాలెంజ్ ఏమిటంటే ఈ పనిని గోదావరి బ్రిడ్జి పైన కేవలం 4.5 నిమిషాల్లో మాత్రమే పూర్తి చేయాలి. ఈ సీన్ పెర్ఫామ్ చేయడానికి మేకర్స్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక స్పెషల్ సెట్ని వేయించారు. ఈ సెట్లో ట్రైన్ కోచ్లు, ఒక పెద్ద వాటర్ పూలు, ఇంకా 2 బోట్స్ ఉన్నాయి. ఈ సీన్ మొత్తం గ్రీన్ స్క్రీన్ ముందు షూట్ అయింది. తర్వాత దీన్ని VFX అండ్ CGI టెక్నాలజీ హెల్ప్తో ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ షూటింగ్కి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 3, యాక్షన్ మూవీ కాబట్టి ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తున్న టైంలో రవితేజకు దెబ్బలు కూడా తగిలాయి. అతను రికవరీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ షూటింగ్ని చేయడం జరిగింది. కానీ అప్పటి వరకు షూటింగ్ని పూర్తిగా ఆపేయడం జరిగింది. ఈ టైగర్ నాగేశ్వరరావు మూవీ రవితేజ యొక్క మొదటి పాన్ ఇండియా మూవీ అన్న విషయం మనందరికీ తెలుసు. అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటంటే దీని హిందీ వెర్షన్ కోసం రవితేజ తనే సొంతంగా డబ్బింగ్ చేసుకున్నాడు. నెంబర్ 3, ఫస్ట్ లుక్ లాంచ్.
ఏ విధంగా అయితే మేకర్స్ ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారో బహుశా ఈ విధంగా ఇంతకు ముందు ఎవరు చేసుండ్రు. ఈ గ్రౌండ్ గ్రేసింగ్ లాంచ్ ఈవెంట్ కోసం మేకర్స్ ఒక ట్రైన్ ని హైర్ చేసుకున్నారు. వాళ్ళ టీం మొత్తం రాత్రింబవళ్ళు ఈ ట్రైన్ పైన మూవీ యొక్క పోస్టర్స్ ని పెయింట్ చేశారు. ఈ పోస్టర్స్ ద్వారా మేకర్స్ ఆడియన్స్ కి టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ట్రై చేశారు. ఈ ట్రైన్ లో ప్యాసింజర్స్ ను కూర్చోబెట్టి ట్రైన్ ని రాజమండ్రిలోని హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన ఆపారు. దీన్ని టపాకాయలు మరియు జెండాలతో డెకరేట్ చేశారు. కలర్ గన్స్ ని యూజ్ చేసి గాల్లో కలర్స్ ని వెదజల్లారు. తర్వాత అదే బ్రిడ్జ్ పైన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ఉన్న పెద్ద పోస్టర్ ని అందరి ముందు లాంచ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ని చూసిన తర్వాత ప్రజల్లో ఈ మూవీ విషయంలో ఒకలాంటి ఆనందాన్ని ఎక్సైట్మెంట్ ని చూడడం జరిగింది. రియల్ బాంబ్ ఎక్స్ప్లోజన్ ఆన్ సెట్. ఈ యాక్షన్ సీన్ లో నాగేశ్వరరావుతో పాటు ఈ నలుగురు వ్యక్తులు అందరినీ చంపి వాళ్ళని వాళ్ళ భుజాలపైన వేసుకుని వెళ్తారు. దీన్ని ఈ విధంగా షూట్ చేయడం జరిగింది. ఇక్కడ రవితేజ వెనుక ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ని చూస్తామో దాన్ని షూటింగ్ టైంలో రియల్ గా చేయడం జరిగింది. ఇక్కడ సైడ్స్ నుండి ఫైర్ మిషన్స్ ఏ విధంగా మంటలను వదులుతున్నాయో చూడండి. డెబ్యూ ఆఫ్ బోత్ యాక్ట్రెసెస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో తెలుగు ఇండస్ట్రీలో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. ఈమె మణి క్యారెక్టర్ని అంటే టైగర్ నాగేశ్వరరావు యొక్క వైఫ్ రోల్ని ప్లే చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె రవితేజతో వర్క్ చేయడం కంటే ముందు తను చాలా భయపడ్డానని, చాలా నర్వస్గా కూడా ఫీల్ అయ్యానని చెప్పింది. ఎందుకంటే వంశీ గారు నాకు, నువ్వు ఒక పెద్ద స్టార్తో, చాలా ఎక్స్పీరియన్స్ స్టార్తో వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ టేక్స్ దొరకవని, షూటింగ్కి వస్తున్న టైంలో బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పారని చెప్పింది. ద స్కేరీ పార్ట్ వాజ్ ద యాక్టింగ్ బిట్, క్యూకి వాంసీ సార్ హమారే జో డైరెక్టర్ హై ఉన్హోనే ముఝే డరా కే రఖా హువా థా కి తుమ్హే టేక్స్ నహీ మిలేంగే, ఇత్నే బడే స్టార్ కే సాథ్ యాక్ట్ కర్ రహే హో, అచ్చే సే లైన్స్ యాద్ కర్కే ఆనా, బీ సీరియస్ అబౌట్ ఇట్. తో వో థోడా డర్ ఉన్హోనే ఖౌఫ్ బిఠాయా హువా థా. కానీ సెట్ లో రవితేజ గారు గాయత్రికి చాలా సపోర్ట్ అందించారు. ఉస్ వక్త్ సిర్ఫ్ యాక్టింగ్ పే ఫోకస్ కియా ఔర్ సర్ నే యాక్టింగ్ మే బహుత్ జ్యాదా హెల్ప్ కీ. ఇక్కడ మణి ఒక బాబుకు జన్మనిస్తుంది. ఈ మొత్తం సీన్ యొక్క షూటింగ్ ని ఈ విధంగా తీయడం జరిగింది. మణి ఒక మంచం పైన పడుకొని ఉంటుంది. ఆమె పెయిన్స్ కారణంగా అరుస్తూ ఉంటుంది. ఈ సీన్ని క్రేన్ కెమెరాని యూజ్ చేసి ఏ విధంగా షూట్ చేశారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మూవీని కంప్లీట్ చేయడానికి గాయత్రి రెండు ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మొదటిది, ఆమె ఫస్ట్ టైం తెలుగు డైలాగ్స్ని చెప్పింది. అందువల్ల ఆమె ప్రిపేర్ అవుతున్న టైంలో చాలా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. రెండవది, ఆమె ఇంత పెద్ద సెట్లో ఇంతమంది ముందు మొదటిసారి కెమెరాని ఫేస్ చేసింది. ఇంతమంది ముందు యాక్టింగ్ చేయడానికి కూడా ఆమె ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. నూపూరు సాలానికి కూడా ఇది ఫస్ట్ మూవీ. ఆమె సారా అనే ఈ రోల్ని ఎంత బాగా ప్లే చేసింది అంటే, ఈ రోల్కి ఆమెకి ఆడియన్స్ నుండి ఎంతో మంచి అభిమానం దొరికింది. సిఐ మౌలి అండ్ నాగేశ్వరరావు ఫైట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ మౌలి నాగేశ్వరరావు ముందు ఒక అమ్మాయిని కడుపు మీద కాలుతో తంతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడు నాగేశ్వరరావు మౌళి యొక్క ఒక కన్నును పొడిచేస్తాడు. అప్పటి నుండి అతను ఒక కన్నును కోల్పోతాడు. ఈ సిఐ రోల్ని జిషు సేన్ గుప్తా ప్లే చేశాడు. ఒక కన్ను పోయిందని చూపించడానికి అతను తర్వాత షూటింగ్ని ఒక ఐలెన్స్ని పెట్టుకుని కంప్లీట్ చేశాడు. ఈ బిహైండ్ ద సీన్లో ఇతను అదే ఐలెన్స్ని పెట్టుకుంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని ఛాలెంజ్ చేసి ఆ ఆఫీస్కి వెళ్ళడం, చెన్నై లాంటి సెంట్రల్ జైలు నుండి పారిపోవడం, ఈ రెండు పనులు ఒకవేళ నిజంగా టైగర్ నాగేశ్వరరావు చేస్తుంటే నిజంగా అతనిలో చాలా ధైర్యం ఉందని ఒప్పుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూసారా? లేదా ఒకవేళ చూసుంటే మీరు దీనికి 10కి ఎంత రేటింగ్ ఇస్తారు? కామెంట్లో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.